హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇంటి ముందు ఉంచుందని అనుకుంటున్నారా? మా ఇంటికి గెస్ట్స్ వస్తున్నారండి. గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? మీరే మా ఇల్లు చూడబోతున్నారు కదా, సో గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా, అందుకే రెడీ అయ్యాను. అయితే ఇంట్లోకి వెళ్లే ముందు నార్మల్గా అయితే బెల్ కొడతాం కదా, సో మరి మీరందరూ హోమ్ టూర్ చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఇంటి డోర్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. రండి. డోర్ అయితే ఓపెన్ అయింది, ఇంట్లోకి వచ్చేసారు. ఇంట్లో ఏమున్నాయో చూడాలి కదా. సో డోర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఈ కోట్ క్లాజెట్ కనిపిస్తుంది అనమాట. ఇందులో మేము నానా రకంగా వాడతాం దీన్ని, ఈ కోట్ క్లాజెట్ని. సో దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ జాకెట్స్ ఉంటాయి, అండ్ పైన క్రిష్ ది బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ బ్యాగ్స్, దానికి సంబంధించిన స్టఫ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, కిందేమో షూస్, అన్నీ ఉంటాయన్నమాట, సాక్స్ ఇవన్నీ. సో ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఫస్ట్ ఎయిడ్ కనిపిస్తుంది. ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీరు నడుచుకుంటూ వస్తే మనకి ఈ సోఫా కనిపిస్తుంది అనమాట, ఇంత పెద్ద సోఫా. దిస్ ఇస్ అ సెక్షనల్ సోఫా అనమాట. అయితే ఈ ఇంటిని అంటే మేము ఇంట్లోకి రావడానికంటే ముందు, ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే క్రిష్ లీజ్ సైన్ చేసిన రోజు అనమాట. నేను ఇండియాలో ఉన్నాను, తనేమో ఇక్కడ యుఎస్లో ఉన్నారనమాట. సో జూలైలో అనుకుంటా మేము సైన్ చేసింది లీజ్. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫస్ట్ డే. మాకు ఇల్లు చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ మేము అస్ అ కపుల్ మా లైఫ్ స్టార్ట్ చేసింది ఇక్కడే కాబట్టి మాకు చాలా స్పెషల్. అండ్ ఇంట్లో ఉండే ప్రతి ఐటము, మేము తీసుకున్నది, మేము వాడుతున్నది కూడా మాకు చాలా స్పెషల్. అందులో ఒకటి ఈ సోఫా అనమాట. సో ఇల్లు అంతా మొత్తం మీరు వీడియోలో చూస్తూ ఉంటే వైట్ అండ్ లైట్ మ్యూటెడ్ గ్రే టోన్స్లో ఉంటుంది. సో అందుకే ఈ చార్కోల్ కలర్ సోఫా అయితే మంచిగా కాంప్లిమెంట్ చేస్తుందని చెప్పి తీసుకున్నాం మేము. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, చూపిస్తా. మీరు చూస్తున్న ఈ ఎల్ షేప్లో ఈ థర్డ్ పీస్ కూడా యాడ్ చేస్తే ఇది ఒక బెడ్ లాగా అవుతుంది అనమాట, ప్రాపర్ బెడ్ ఫామ్లో అవుతుంది. అండ్ లివింగ్ ఏరియా అని దీనికి పేరు పెట్టినందుకు మేము అసలు ఇక్కడే ఉంటాము, ఈ సోఫాలోనే పడుకుంటాము, ఇదే ఏరియాలో తింటాము, టీవీ చూస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము మా టైం అంతా స్పెండ్ చేసేది ఇక్కడే. నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్, ఇన్ఫ్యాక్ట్ క్రిష్కి కూడా. అండ్ దేర్ వర్ టైమ్స్ మేము ఆ ప్లేస్ కోసం కాంపిటీషన్ పెట్టుకొని పరిగెత్తుకుంటా వచ్చి ఎవరి ముందు వస్తారని కూర్చున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అది మా ఇద్దరికి కామన్ ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఎందుకంటే టీవీ చూడడానికి వ్యూ బాగుంటుంది. సో ఎలాగో చిల్ అవ్వడము, కూర్చొని టైం పాస్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీవీ యూనిట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ టీవీలో మేము నెట్ఫ్లిక్స్ అన్ని, లైక్ బిగ్ బాస్ దగ్గర నుంచి నెట్ఫ్లిక్స్లో వచ్చే ప్రతి షో మేము అప్డేట్ చూస్తూ ఉంటాము. లంచ్ టైంలో, నైట్ డిన్నర్ టైంలో మా ఫేవరెట్ పాస్ టైం ఏంటంటే షోస్ చూస్తూ ఉంటాం మేము. మా ఇద్దరికి కామన్గా థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టము. సో మేము అలా చాలా చూసాం ఇక్కడ. అండ్ ఇక్కడ యాజ్ యూ కెన్ సీ మా పెళ్లి ఫోటోలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. దిస్ వాజ్ అ వెరీ స్పెషల్ డే, ఎవరికైనా స్పెషలే కాబట్టి మాకు మా పెళ్లి ఫొటోస్ కాబట్టి చాలా స్పెషల్ అనమాట. సో ఈ టీవీ యూనిట్ కింద ఈ క్యాబినెట్లో యాక్చువల్లీ అంత ఆర్గనైజ్డ్ ఏమి ఉండదు, బట్ నేను మీకు చూపిస్తాను. నేను వచ్చిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం మేము వీకెండ్ అసలు ఇంట్లోనే ఉండము. పొరపాటున ఒకవేళ ఉంటే మేము ఆడేది ఏంటంటే బోర్డ్ గేమ్స్, అది కూడా ఇద్దరమే ఉంటే ఆడము. ఎవరికొల్ల ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కాబట్టి మేము బోర్డ్ గేమ్స్ ఆడతాము. సో నేను ఆడిన ఏకైక గేమ్, నాకు తెలిసిన ఒకటే గేమ్, ఈ కటాన్ అనమాట. అది కూడా క్రిస్టియన్ నాకు నేర్పించారు. సో కటాన్ గేమ్ ఉంది. అండ్ ఇక్కడ ప్లానర్ ఉంది, నా ప్లానర్, వీడియోస్ అన్నీ ప్లాన్ చేసుకోవడానికి. నేను ఏదైనా ఐడియాస్ ఉంటే రాసుకుంటూ ఉంటాను. అండ్ ఇంటి కీస్, కార్ కీస్, మా వాలెట్స్, బేసిక్గా డైలీ యూస్ చేసే ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి. అండ్ ఈ పక్క షెల్ఫ్లో మా ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అవన్నీ ఉంటాయి. దాని పక్కనే కొంచెం ఎమర్జెన్సీ మెడిసిన్స్ లైక్ పెయిన్ రిలీఫ్ బామ్స్ కానీ స్ప్రేస్ కానీ అలాంటివి ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ నేను ఎప్పుడో ఒకసారి బాగా బోర్ కొడుతుంది అంటే పెయింటింగ్ ట్రై చేయమని చెప్పి క్రిష్ తీసుకొచ్చిన పెయింటింగ్ బుక్ ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కింద డ్రాలో, లైక్ మా సర్టిఫికెట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బేసిక్గా ఇక్కడ ఉంటాయి. దీంట్లోనేమో ఇంకా మిస్లీనియస్ స్టఫ్ అనమాట, అన్ని స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ పెళ్లి ఫోటోలు ఇలానే ప్లే అవుతూ ఉంటాయి. మీకు ఇల్లు మొత్తం చూపిస్తానండి. లివింగ్ ఏరియా అయిపోయింది, ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వద్దాము. ఇక్కడ పెద్దగా ఏం లేదు, ఎందుకు అని అంటే మేము ఇల్లంతా మొత్తం ఫర్నిచర్తో నింపేయాలనుకోలేదు.
ఇది చిన్న 1BHK అపార్ట్మెంట్ అనమాట. సో దీన్ని ఎక్కువ ఎక్కువ నింపేసినా కూడా ఇంకా మాకు స్పేషియస్ గా ఉండదు అందుకని చెప్పి మేము ఈ ఏరియానంతా ఎంప్టీగా ఉంచాము. జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది ఇక్కడ. ఈ టేబుల్ మీద రైస్ కుక్కర్, ఇన్స్టా పాట్ అనమాట ఇది బేసిక్ గా. సో దీంట్లో అన్ని వెరైటీస్ కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటిదాకా రైస్ ఒక్కటే కుక్ చేశాను, అది కూడా ఎక్కువ మంది ఉంటే కుక్ చేస్తాను, లేదంటే నేను నార్మల్ మన ప్రెషర్ కుక్కర్ లోనే కుక్ చేస్తా. ఇదేమో శాండ్విచ్ మేకర్ అనమాట, క్రిష్ కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ చేశారు. సో ఇది కూడా బ్రెడ్ ఎప్పుడైనా టోస్ట్ చేసుకోవడానికి వాడతాము. అండ్ ఇది నా యూట్యూబ్ వీడియోస్ కి వాడే గింబల్. ఇది వచ్చేసి మేము ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారనమాట, ఈ వెనకాల వాల్ అంతా డెకరేట్ చేసి. అప్పుడు కేక్ కట్ చేపించినప్పుడు ఉంచిన డెకరేషన్ లైక్ డెకరేటివ్ పీస్ అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, సో అందుకే పడాయి బుద్ధి కాక దీన్ని ఇంతే ఉంచాను. అండ్ ఈ పైన డెకరేషన్ కూడా అదే అనమాట, ఇంకా తీయలేదు అదంతా. వెనకాల వాల్ అంతా కూడా ఉండేది, మొన్ననే తీసేసాము ఎక్కువ అవుతుందని చెప్పి. ఇదేంటంటే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయలు, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి ఎక్కడ పడితే అక్కడ పారేసే కంటే ఇలా పెట్టుకుంటే కొంచెం ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుందని చెప్పి మేము ఇలాంటి ఒక బాస్కెట్ తీసుకొచ్చాము. పైన ఫ్రూట్స్ ఉన్నాయి, కింద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉన్నాయి. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇంటికి వెంటిలేషన్ చాలా బాగుంది. ఏ ప్లేస్ నుంచి అయినా కూడా ఇల్లు చాలా మంచిగా లైటింగ్ ఫుల్ ఉంటుంది అనమాట బేసిక్గా. సో ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్కి కానీ చాలా బాగుంటుంది. మీలో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు నా నల్లపూసలు ఎక్కడ తీసుకున్నాను, మోడల్ ఏంటి అని చెప్పి. సో ఇదేంటంటే నల్లపూసలు గోల్డ్ బాల్స్ అండ్ రోడియం కోటింగ్ వచ్చిన బాల్స్, 3 డిఫరెంట్ టైప్స్, ఒక ఫ్యాన్సీ నల్లపూసలు చైన్ అనమాట. డైలీ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది నేను బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాను గుంటూరులో. ఒక మోడల్ పిక్చర్ అని ఎవరో అడిగారు నన్ను, అంటే మోడల్ పిక్చర్ అంటే నేనేం అనుకొని చేపించుకోలేదు, ఇది నార్మల్గా యుఎస్ వచ్చే ముందు షాప్కి వెళ్తే నాకు ఇది కనిపించింది కొనుక్కొని వచ్చాను. సో యా బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఒకవేళ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేపించుకోవచ్చు. గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్ అయితే చెప్పలేను, బట్ వెయిట్ అయితే 5.5 to 6 grams. లివింగ్ ఏరియా చూసారు, హాల్ లో ఉన్న డైనింగ్ ఏరియా, దేవుడి సెటప్ అంతా చూసేసారు కదా. సో ఇప్పుడు వెల్కమ్ టు మై వరల్డ్ బ్యూటిఫుల్ కిచెన్. ఇది ఒక ఐలాండ్ స్టైల్ కిచెన్ అనమాట. అంటే మనకి నార్మల్ గా ఇక్కడ 2 types ఉంటాయి బేసిక్ గా, స్టవ్, వాష్ ఏరియా అంటే సింక్, అదంతా ఒకటే సైడ్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్, దీన్ని ఐలాండ్ స్టైల్ కిచెన్ అంటారు. ఇలా సపరేట్ గా ఒక కౌంటర్ టాప్ వస్తుంది మధ్యలో, కిచెన్ కి మధ్యలో. అండ్ అదే ఏరియాలో కొన్ని కొన్ని చోట్ల మనకి ఇలా మాకు వచ్చినట్టుగా షింక్ కూడా వస్తుంది. సో ఇది మనం తర్వాత మాట్లాడుకుందాము, బట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాము. అండ్ ఇది మా కిచెన్ లో రీసెంట్ ఎడిషన్ అనమాట. మేము మొన్న మర్రే వెళ్ళినప్పుడు అఖిల్ అండ్ మను మాకు ఇది గిఫ్ట్ చేశారు, బికాస్ బోత్ ఆఫ్ అస్ ఆర్ కాఫీ లవర్స్, మాకు కాఫీ అంటే పిచ్ అనమాట. సో ఇది వచ్చిన దగ్గర నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 2-3 times తాగుతున్నాము పర్ డే, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ ఇట్స్ ఫైన్. సో యా ఇది రీసెంట్ ఎడిషన్ మా కిచెన్ కి. అండ్ దీస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో బేసిక్గా మా ఇద్దరికి ఏంటంటే ఫ్లవర్స్ తీసుకొస్తాము ఇంటికి, తీసుకొచ్చి అవి ఇలా జార్లో పెట్టి ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు తీసుకొస్తాడు అనమాట క్రిష్. తీసుకొచ్చి అవి విచ్చుకుంటున్న కొద్దీ చూస్తూ ఉంటాము. మా ఇద్దరికి అదొక సరదా అండ్ సాటిస్ఫాక్షన్ కూడా. అవి మనం పోసిన వాటర్ తాగుతున్నాయి, నిజంగా పూలు బతుకుతున్నాయని చెప్పి అదొక హ్యాపీనెస్ మా ఇద్దరికి. సో ఇప్పటిదాకా చెట్లు పెంచే ధైర్యం అయితే లేదు, కానీ ఫ్లవర్స్ని అయితే బాగానే చూసుకోగలుగుతున్నాము. సో అవి బాగానే ఉంటున్నాయి మా ఇంట్లో. ఐ థింక్ వేర్ గుడ్ ఫ్లవర్ పేరెంట్స్, ప్లాంట్ పేరెంట్స్ కాదు. సో ఇదేంటంటే గిన్నెలు అవన్నీ తోమాక, నార్మల్గా డిష్ వాషర్ ఉంది చూపిస్తాది కూడా, బట్ నేను ఐ లైక్ టు, సో నేను తోమినప్పుడు అవి ఇక్కడ పెడతా అనమాట. వాటర్ అన్నీ కిందకి కారిపోయి సింక్లోనే కారిపోయి మంచిగా డ్రై అయిపోయినాక తీసి కబోర్డ్లో పెట్టేస్తాను. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఇవన్నీ చూపిస్తాను మీకు అండి. సో ఇటు వస్తూనే మీకు రైట్ సైడ్లో ఇక్కడ డిష్ వాషర్ కనిపిస్తుంది అనమాట కింద. ఈ ఐలాండ్కి కింద ఫస్ట్ ఉండేది డిష్ వాషర్ అనమాట. రైట్ నౌ డిష్ వాషర్ ఇస్ ఫుల్లీ లోడెడ్ నేను చూపిస్తాను మీకు. సో అన్ని డిషెస్ అన్నీ నీట్గా క్లీన్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో అవి ప్రాపర్గా క్లీన్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. మేము జనరల్గా ఏం చేస్తామంటే, మేమంటే క్రిష్ది అడ్యూటీ, సో ఐ విల్ గివ్ దట్ క్రెడిట్ టు హిమ్. సో నైట్
పడుకునే ముందు అంత క్లీన్ చేసేసి డిష్ వాషర్ లో వేసేసి పడుకుంటాము. ఈజీగా ఒక 3 అవర్స్ పడుతుంది అనుకుంటా. నేను ఎప్పుడు యాక్చువల్లీ కౌంట్ పెట్టుకోలేదు, బట్ 3 అవర్స్ అని అందాజా తెలుసు. సో మార్నింగ్ లేచేసరికి అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఒక హ్యాంగర్ ఉంది అనమాట గార్బేజ్ వేసుకోవడానికి. దీనికి నేను కవర్ తగిలిచ్చి నేను చాప్ చేసినట్టు ఇందులో వేస్ట్ అంతా ఇందులో వేసేస్తాను. సో దట్ నా కిచెన్ నీట్ గా ఉంటుంది, ఆ కవర్స్ కూడా వేస్ట్ అవ్వవు. యా జస్ట్ ఇండియన్ థింగ్స్ అనమాట అవి. ఇక్కడికి వస్తే మనకి స్టవ్ ఉంది. సో ఇక్కడ బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉంటాయి, ఇండక్షన్ అండ్ గ్యాస్ స్టవ్. సో ఇండక్షన్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇలా నార్మల్ గా పవర్ బాయిల్ స్టవ్స్ అండ్ కాయిల్స్ వచ్చిన స్టవ్స్ ఉంటాయి. సో మాకేంటంటే ఇలా పైన కాయిల్స్ లాగా రాలేదు. సో దిస్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ఈజీ టు క్లీన్ ఒక రకంగా, ఇంకొక రకంగా చాలా మెస్సీ కూడా అయిపోతుంది అనమాట. ఒక చోట ఏదన్నా పొంగితే మొత్తం అంతా అయిపోతుంది. నేను వచ్చిన కొత్తల్లో అయితే నాకు చాలా భయం వేసేది అనమాట. సో ఇప్పుడు ఇదంతా పడిపోతే ఒక స్టవ్ కూడా వాడడానికి అవ్వదు ఎలా అని చెప్పి, బట్ మెల్లమెల్లగా ఐ గాట్ యూస్ టు ఇట్. సో యా ఇక్కడ 4 బర్నర్ స్టవ్ ఇది. బేసిక్ గా 2 చిన్న బర్నర్స్ వస్తాయి అండ్ 2 పెద్ద బర్నర్స్, దాంట్లోనే మళ్ళీ ఇంకొక చిన్న బర్నర్ కూడా ఉంటుంది. సో చాలా ఈజీ అయిపోతుంది అనమాట కుకింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాబ్స్ ఉంటాయి. సో ఆ నాబ్స్ తిప్పితే ఆటోమేటిక్గా స్టవ్ ఆన్ అవుతుంది. స్టవ్ కిందే మనకి గ్రిల్ ఓవెన్ ఉంటుంది అనమాట అండ్ దాని సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని బేకింగ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు దాకా వచ్చినాక ఒక్కసారి కూడా వాడలేదు, అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. సో నేను ఎలా వాడతా అంటే పెరుగు తోడబెట్టడానికి, పిండి ఇడ్లీ పిండి వేస్తే ఇడ్లీ పిండి పొంగడానికి వాటికి నేను ఈ ఓవెన్ వాడతాను అనమాట. సో ఇది నార్మల్ మైక్రోవేవ్ అనమాట. దీంట్లో మేము ఏం చేస్తాము, పాలు వేడి చేస్తాము. నేను హాట్ వాటర్ తాగుతాను, నాకు బాగా అలవాటు హాట్ వాటర్ తాగడము. ఇక్కడ వీ హ్యావ్ బౌంటీ, బేసిక్ గా టిష్యూస్. సో ఎప్పుడన్నా క్లీన్ చేసేటప్పుడు ఏదన్నా తుడవడానికి ఈజీగా ఉంటుంది, చేతులు కడుక్కొని తుడుచుకోవడానికి. నేనైతే మోస్ట్లీ ఈ నాప్కిన్ వాడతాను, బట్ ఏదైనా క్లీన్ చేయడానికి బౌంటీ వాడతాను. అండ్ ఇది రోల్ అనమాట, చిన్న రోలు. ఇంట్లో దంచడము అదంతా మమ్మీకి బాగా అలవాటు. సో నాకు కూడా అదే వచ్చింది. వచ్చాక నేను అన్ని తెచ్చాను ఇండియా నుంచి, బట్ అదొకటి మర్చిపోయాను. సో ఇక్కడికి వెళ్ళి వచ్చాక వాల్మార్ట్కి వెళ్ళి కనిపించింది నాకు అది, వెంటనే తీసుకొని వచ్చాను. ఇది ఇండియా నుంచి తెప్పించుకున్న మిక్సీ అనమాట. మేము వచ్చేటప్పుడే మాకు ఏం కావాలో లిస్ట్ అదంతా నా ఫ్రెండ్ వైష్ణవికి చెప్పి మేము అంత ప్యాక్ చేపించుకొని ఇక్కడ పార్సల్ వేపించుకున్నాం అనమాట. సో పాప మరి కష్టపడి అక్కడ నుంచో నా షాప్లో అన్ని మా కోసం సెలెక్ట్ చేసి పార్సల్ వేసింది. ఈ స్టవ్ పక్కన రైట్ సైడ్ లో నాకు అన్ని స్పైసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. పైన ర్యాక్ లో ఏంటంటే ఇది ఇన్స్టెంట్ కాఫీ మిక్స్. సో మా ఇంట్లో రకరకాల కాఫీ పొడులు కనిపిస్తాయి మీకు. ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ అనమాట, నెయ్యి, ఇంగువ, గార్లిక్ సాల్ట్, ఆ వెనకాల బౌల్స్ అవన్నీ ఉంటాయి. ఇది మా స్నాక్స్ ర్యాక్ అనమాట. సో ఆఫీస్ లో క్యాంటీన్ లో స్నాక్స్ స్టేషన్ అలా ఉంటది కదా, సో మాకు అలా ఇది అనమాట. ఐ నో దిస్ ఇస్ నాట్ వెల్ ఆర్గనైజ్డ్, బట్ త్వరలో మేము ఎలా అయినా వీఆర్ మూవింగ్ అవుట్. సో అప్పుడు ఎలా అయినా ఇవి తీసేయాలి కాబట్టి నేను పెద్దగా ఇవి సర్దట్లేదు. ఇక్కడ నార్మల్ గా మనకి అప్లయన్సెస్ కూడా వీళ్ళే ఇస్తారు ఈ అపార్ట్మెంట్ వాళ్ళే. సో అలా వచ్చినవే మాకు డిష్ వాషర్, స్టవ్, ఓవెన్ అండ్ ఫ్రిడ్జ్. సో అలా మాకు డ్రయర్, వాషింగ్ మిషన్ అన్ని వచ్చాయి, బేసిక్ గా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో అలా ఈ ఫ్రిడ్జ్ వచ్చింది. ఫస్ట్ అయితే పైన ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్రిష్వి. సో క్రిష్ ఇక్కడికి యుఎస్ వచ్చిన దగ్గర నుంచి తను వెళ్ళిన ప్లేసెస్ లో కలెక్ట్ చేసిన మ్యాగ్నెట్స్ ఇది. యా ఇవాళ మెనూలో వీ హ్యావ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదే మా మెనూ అనమాట ఇవాళ. మీరు కూడా ఇవన్నీ చేశారో లేదో చెక్ చేయండి. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. సో ఇది ఒక ప్రపంచం అనమాట దీంట్లోనే. నేను పెద్దగా దీని గురించి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకోవట్లేదు, అందరి ఫ్రిడ్జ్ లో ఉండేవే మా ఫ్రిడ్జ్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఇది మూసేసాను ప్రస్తుతానికి. అండ్ కొంచెం ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ 2 డోర్స్ కనిపిస్తాయి. దీంట్లోకి వెళ్లే ముందు దీని గురించి మాట్లాడతాను, ఎందుకంటే కిచెన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఇది కూడా ఇంకొక ప్రపంచం అనమాట. ఈ ప్రపంచంలో ఏముంటాయంటే అన్ని సరుకులు ఉంటాయి. సో నేను ఇంతకంటే మంచిగా ప్రస్తుతానికి దీన్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నాను. యా సో బేసిక్ గా అన్ని సరుకులు అవన్నీ ఉన్నాయి. ప్యాంట్రీ, చిన్న ప్యాంట్రీ అనమాట. నేను మీకు వాషర్ డ్రైయర్ రూమ్ చూపిస్తాను. నాకు రైట్ సైడ్ కనిపించేది డ్రైయర్ అండ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది వాషింగ్ మెషిన్ అనమాట. సో మనకి నార్మల్గా ఇండియాలో అయితే ఒకటే దాంట్లో వాషింగ్ మెషిన్, డ్రైయింగ్ అన్నీ ఉంటాయి.
మాకు అతి తక్కువ యూజ్ అయ్యేది ఆర్ వేరే చోట పెట్టలేని ఐటమ్స్ అన్ని ఇక్కడ పెడతాము. అది ఈ రూమ్. కిచెన్ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే మీకు మళ్ళీ ఇక్కడ రెండు డోర్స్ కనిపిస్తాయి అండ్ ఇది ఎలక్ట్రిసిటీ రూమ్ అన్నమాట. సో ఇది నేను ఓపెన్ చేసి ఏం చూపించక్కర్లేదు. సో రెండు డోర్స్ ఉంటాయి. ఇందులో ఏది బెడ్రూమ్ డోర్ గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి, నేను ఇలా వెయిట్ చేస్తాను. ఓకే, సో గెస్ట్ చేస్తారా? రైట్ సైడ్ డోర్ ఈ డోర్ అని చెప్పి మీరు గెస్ట్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టు. సో లెఫ్ట్ సైడ్ డోర్ అని గెస్ట్ చేసిన వాళ్ళకి యూ గైస్ ఆర్ రైట్, దిస్ ఇస్ బెడ్రూమ్ డోర్. ఆ డోర్ ఏంటో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బెడ్రూమ్ లో పెద్దగా చూపించడానికి ఏం లేదు. ఈ ఉన్న బెడ్ క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు మా పెళ్లికి, సో వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఈ క్యూట్ పాండా క్రిష్ ఐకియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. నేను వచ్చేసరికి ఇది బెడ్ మీద పెట్టుంది. సో దిస్ ఇస్ అ సాఫ్ట్ టాయ్, ఊరికే దాన్ని అలా పెట్టాను. అండ్ నా వెనకాల మీకు కనిపించేది క్రిష్ వర్క్ స్టేషన్. సో ఇది ఎప్పుడూ ఇంత నీట్గా అయితే ఉండదు. అంటే వీడియో కోసం సర్దానని అనుకుంటే అనుకోండి పర్లేదు, బట్ ఎప్పుడైతే ఇది ఇంత నీట్గా ఉండదు. రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఫాల్ కలర్స్ చూడడానికి స్మోకీ మౌంటైన్స్ వెళ్ళాం కదా, అన్నట్టు స్మోకీ మౌంటైన్స్ అంటే గుర్తొచ్చింది. మీ అందరూ ఆ వీడియో చూసారా? 3 వీడియోస్ అప్లోడ్ చేశాను, అన్ని పైన లింక్ చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. పైన ఇక్కడ ఇంకొక ఫోటో ఉందన్నమాట. నా లెఫ్ట్ సైడ్లో మీకు ఒక పరికరం కనిపించవచ్చు. ఇదేంటా అని చెప్పి మీకు అందరికి ఇప్పటికే డౌట్ వచ్చి ఉండవచ్చు. సో ఇదేంటో గెస్ట్ చేయండి మీరు. సో ఇది ఒక ఫ్యాన్, ఇది రిమోట్తో ఆపరేట్ అయ్యి అండ్ టచ్ స్క్రీన్ కూడా. ప్రస్తుతానికి ఇది చాలా గందరగోళంగా ఉంది, నో జడ్జ్మెంట్స్. సో ఇది మా క్లాజెట్ అన్నమాట. నేనైతే డీటెయిల్స్లోకి ఏం వెళ్ళట్లేదు బికాజ్ అంత బేసిక్గా ఆర్గనైజ్ చేయలేదు. సో మనం ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం. ఇందాక మీరు చూసినట్టుగా ఇక్కడ ఇంకొక డోర్ ఉందన్నమాట. సో ఎవరైనా గెస్ట్స్ వస్తే లివింగ్ ఏరియా నుంచే ఇది యాక్సెస్ చేయడానికి ఇలా డోర్ అన్నమాట. సో లివింగ్ ఏరియా నుంచి లోపలికి రెస్ట్రూమ్ యూజ్ చేసుకోవడానికి బేసిక్గా అది ఈ డోర్. ఇందాక నేను గెస్ట్ చేయమన్న డోర్ ఏంటి, ఇదే. సో ప్రస్తుతానికి లాక్ చేసేస్తున్నాను. అండ్ బాత్రూమ్, ఎస్ బాత్రూమ్ చాలా స్పేషియస్ ఉంది. ఒక పెద్ద మిర్రర్ వచ్చింది. ఇంత పెద్ద మిర్రర్ ఉన్నా కూడా నాకు కొంచెం వెల్త్ ఏంటో తెలుసా, ఫుల్గా నన్ను నేను చూసుకోవడానికి లేదని. కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో, ప్రస్తుతానికి అంత అవసరం లేదని కొనలేదు. సో యా, బేసిక్ ఇండియన్ స్టఫ్. ఇక్కడ ఉండేది ఇద్దరైతే, మా ఇంట్లో ఒక 6 బ్రష్లు ఉన్నాయి. అంటే మాకు ఎప్పుడు ఏ బ్రష్తో తోముకోవాలనిపిస్తే దాంతో తోముకుంటాము. సో ఇదన్నమాట. సో ఇవేంటంటే బాత్ అండ్ బాడీ వర్క్స్లో మనకి క్యాండిల్స్తో పాటు ఇలాంటివి దొరుకుతాయి, వాల్ ఫ్లవర్స్ అంటారు వీటిని. సో దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంటాయి. మేము చాలా రకాలు తీసుకొచ్చాము, అన్ని ఊరికే టెస్ట్ చేస్తున్నాం అట్లా. సో అది బాత్రూమ్. అండ్ ఇక్కడ మనకి ఇందాక ప్యాంట్రీకి చూపించినట్టే ఒక చిన్న డోర్ వాష్రూమ్లో కూడా వచ్చింది. నేను ఇది ప్రస్తుతం ఓపెన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అది చాలా నిండిపోయి ఇలా ఓపెన్ చేస్తే బయటకు వచ్చేటట్టుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యాబినెట్ లాగా ఇచ్చారు. ఇందులో ఏంటంటే నార్మల్గా మేము డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్, నా సీరమ్, బొట్టు బిళ్ళలు, క్లిప్స్, అవన్నీ ఉంటాయి బేసిక్గా. ఇది బాత్ టబ్. ఓకే, అన్నట్టు ఇందాక కిచెన్ చూపిస్తూ మీకు ఒక చూపించడం మర్చిపోయాను. నా కిచెన్ ఎంత చూపించినా తరగట్లేదు, రండి. సో నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఒక ఐటమ్ ఏంటో తెలుసా, మర్చిపోకుండా తెచ్చుకున్న ఒక ఐటమ్, ఫిల్టర్ కాఫీ స్టాండ్ అనమాట. మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మా ఇల్లు ఎప్పుడు ఇంత నీట్గా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. కిచెన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరం నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నీట్గానే ఉంటుంది కిచెన్. కానీ లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్ ఇంకా ఇద్దరం బాగా వాడే రూమ్స్ కాబట్టి అప్పుడప్పుడు మెస్సీగానే అవుతూ ఉంటుంది. బట్ వీకెండ్ ఇంకా టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇది యుఎస్లో మా ఫస్ట్ అపార్ట్మెంట్ టూర్. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికి మా హౌస్ టూర్ ఇవ్వడంతో పాటు మాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి మేము ఈ వీడియోని అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఏం చేయాలి, బెల్లైకన్ క్లిక్ చేయాలి. బెల్లైకన్ క్లిక్ చేయండి. నేను మీ అందరిని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ, బై బై.